ఎపిసోడ్ సాక్షి మనసులో నేను ఒక మాట అంటే నువ్వు ఇంత దూరం ఆలోచించావా ఋషి, వస్తారని దూరం చేయాలనుకుంటే మరింత దగ్గర అవుతుందా అని అనుకుంటుంది. వస్తారా, ఋషి ఇచ్చిన డ్రెస్సులు వద్దు అంటావేమో నచ్చవేమో అనుకున్నా, కానీ నీ మాటలు చూస్తే నీ ముఖం చూస్తే నచ్చినట్టే ఉన్నాయి. అప్పుడు వస్తారా, ఋషి సార్ ఇది డిబిఎస్టీ కాలేజ్ మంచి కోసం ఆలోచించి ఇచ్చారు, నేను ఎందుకు కాదంటాను, నేను కాదంటాను అని ఆశపడుతున్నట్టున్నావు అని సాక్షితో అంటుంది. థ్యాంక్ యూ ఋషి సార్ అని వస్తారా చెప్పి వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళి ఋషి డ్రెస్ ఇచ్చేటప్పుడు ఏమి ఆలోచించారు, సాక్షి వచ్చింది కాబట్టి తీసుకున్నాను, సాక్షి వల్ల తీసుకోవాల్సి వస్తుంది అని అనుకుంటుంది. ఆ తర్వాత ఋషి ఈ వస్తారా ఏంటో అప్పటి వరకు వద్దు అని సడన్గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది. ఆ తర్వాత జగతి మహేంద్ర దగ్గరికి వస్తారా వెళ్ళి, ఏంటి మేడం మీ అబ్బాయి నాకు డ్రెస్సులు ఇవ్వడం ఏంటి, నాకు డ్రెస్సులు లేవనుకుంటున్నాడా లేక ఉన్నా బాగోలేదనుకుంటున్నాడా అంటుంది. అప్పుడు జగతి దీనికి ఎక్కడో లింక్ ఉంది అని నా అభిప్రాయం, ఇబ్బంది కనిపిస్తుందేమో కానీ తన ఇంటెన్షన్ కనిపించట్లేదేమో అని అంటుంది. అప్పుడు వస్తారా సాక్షి అన్న మాటలకి ఋషి సార్ ఈ విధంగా ఆన్సర్ ఇచ్చారా అనుకుంటుంది. నాకు ఇప్పుడు అర్థమైంది, థ్యాంక్ యూ ఋషి సార్, ముందు నా పేదరికాన్ని ఎత్తి చూపుతున్నారేమో అనిపించింది, నిజంగా మీరు జెంటిల్మెన్ సార్ అని అనుకుంటుంది మనసులో. ఈలోపు జగతి, ఏంటి వస్తు ఆలోచిస్తున్నావు, నీకు ఈ డ్రెస్సులు వద్దనుకుంటే ఇచ్చే ఋషికి తిరిగి ఇచ్చేస్తాను, అరే రే పర్లేదు మేడం అని అంటుంది. జగతి వద్దు అన్నావుగా అని అంటుంది. లేదు మేడం నేను తిరిగి ఇస్తాను అని చెప్పలేదుగా, ఇచ్చినవి తిరిగి ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి అని అంటూ ఉండగా ఋషి వచ్చి దూరం నుంచి చూసి, ఏంటి వస్తారా డ్రెస్ల గురించి మేడం వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తుందా, ఆత్మాభిమానం ఎక్కువగా డ్రెస్ తీసుకోవడానికి తన ఆత్మాభిమానం మడ్డొస్తుందేమో, వస్తారా ఖచ్చితంగా డ్రెస్ తిరిగి ఇచ్చేసి ఉంటుంది, నా గౌరవం ఎక్కడ తగ్గుతుందో అని సాక్షి ముందు డ్రెస్ తీసుకుని ఒప్పుకున్నట్టు నటించి వెళ్ళి అక్కడ ఇచ్చేసిందా, వస్తారని అర్థం చేసుకోవడం విఫలమవుతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. వస్తారాకి ఎలా అర్థం చేసుకోవాలి, వస్తారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని అనుకుంటూ ఉంటాడు. ఈలోపు మే కనీసారని అంటది వస్తారా, ఋషి షాక్గా చూస్తూ ఉంటాడు. వస్తారా కావాలని చేయడం కాకపోతే మీటింగ్ రోజు కొత్త డ్రెస్ వేసుకుని రావడం ఏంటి అని సాక్షి అనుకుంటుంది. తర్వాత మీటింగ్ స్టార్ట్ చేసి డిబిఎస్టీ చదువుల పండుగ గురించి వస్తారా మాట్లాడుతుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి వస్తారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఋషి వస్తారా అని నీ ఐడియా బాగుంది అని చెప్తాడు. అప్పుడు సాక్షి దీంట్లో ఏముంది ఇది నేను కూడా చేయగలనుగా అని అంటుంది. అప్పుడు ఋషి అనుకోవడం వేరు చేయడం వేరు అని అంటాడు. ఋషి మైండ్ మారిపోయింది, వస్తారని తిడుతూ ఉంటాడు మళ్ళీ సపోర్ట్ చేస్తాడు అని మనసులో సాక్షి అనుకుంటుంది. ఋషి టీంలో ఋషికి అసిస్టెంట్గా నేను వెళ్తాను, ఋషి నీకు ఒకేనా అని సాక్షి అంటుంది. ఋషి సార్ కేసు అసిస్టెంట్గా నేను ఉండాలి అనుకున్నాను అని వస్తారా మనసులో అనుకుంటుంది. ఋషి బ్యాచెస్ గురించి వస్తారా నువ్వు చూసుకోవాలని చెప్పి మీటింగ్ క్లోజ్ అయిపోయింది అంటాడు. ఆ తర్వాత వసు ఋషికి థ్యాంక్స్ చెప్తాడు, ఋషి వసుకి థ్యాంక్స్ చెప్తాడు, డ్రెస్సులు తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారు అని అంటుంది వసు. నువ్వు ఏది యాక్సెప్ట్ చేయవుగా డ్రెస్సులు తీసుకున్నావు అని చెప్పాను, డ్రెస్సులు వద్దు అని రిటర్న్ ఇచ్చినట్టున్నావు అని అంటాడు. అంటే అలాంటి ఆలోచన నాకేం లేదు సార్ అంటుంది. లేదు అన్నావు లేదంటే అదేంటి, దూరం నుంచి నేను చూశానుగా అంటాడు. దూరం నుంచి చూసినది నిజం కాదు సార్, దగ్గర నుంచి చూస్తేనే మనసు తెలుస్తుంది సార్ అని అంటుంది వస్తారా.